ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిత్య, బాలుగారు, మీరు బాగుంటే నేను బాగుంటాను, మీరు నా పక్కనుంటే నేను బ్రతుకుంటాను, మీరే నా జీవితం బాలుగారు. బాలుగారు, నన్ను మోసం చేయరు కదా, నాకు మీరే దిక్కు బాలుగారు, నాకు మీ ప్రేమ కావాలి, మీరు లేకపోతే ఈ నిత్య బ్రతకదు బాలుగారు, బ్రతకదు. ఎప్పుడూ ఇలాగే ఉండాలి, మీ ప్రేమ నేను ఇలాగే పొందాలి. ఉంటానని చెప్పడం లేదు, రోజా, ఇదంతా నీ పుణ్యమే. నిత్య బ్రతికుంది అంటే అది నీ వల్లే. ఏంటి బాలు, నిద్రలో కూడా నిత్య నిన్నే కలవరిస్తోందా? బాలుగారు, నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్. పాత వెళ్తా, నిత్యా. బేబీ, గుడ్. మనం అనుకున్న ప్లాన్ సక్సెస్. yes. అంతా ఓకే కదా ఇప్పుడు, ఊరుకో. చూసావా ఏమన్నా బాలుగారు? రోజాకి నిజం చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం నాకు రాదేమో.
ఇప్పుడే రోజాకి నిత్య విషయంలో నిజం చెప్తాను. రోజా, నీతో కొంచెం మాట్లాడాలి. నిత్య గురించి నీకొక విషయం చెప్పాలి. బాలుగారు, ఇప్పుడు మీరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో నేను లేను. మీరు నటించారో లేక నిజంగా ప్రేమించారో నాకిప్పుడు అవసరం లేదు. అది కాదు రోజా, అసలు ఏం జరిగిందంటే. ప్లీజ్ బాలుగారు, మీకు దండం పెడుతున్నాను. అందరి మనసుల్లో తుఫాను చెలరేగి అందరి వల్ల కల్లోలమై ఇప్పుడిప్పుడే ఒక ఫ్యామిలీగా కలిసిపోతున్నాం. ఇంతలో ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నిత్య జగదీష్ విషయంలో నిజం తెలుసుకుంది, అమ్మని అర్థం చేసుకుంది. నిత్య, నేను, అమ్మ ఒకటవుతాము. ఒక కుటుంబంలా ఏర్పడి కంపెనీ కోసం, నాన్నగారి ఆశయం కోసం కష్టపడతాము అనుకున్నాను. కానీ ఇప్పుడు నిత్య, ఏదైనా చేరాంది చేసుకుని ఉంటే ఏం జరిగేది? మళ్ళీ నాకు మా అమ్మ దూరం అయ్యేది, నా చెల్లి దూరం అయ్యేది, మళ్ళీ నేను అనాథలా మిగిలిపోయి ఉండేదాన్ని. ఈ రోజు ఎప్పటికీ ఒంటరి గులాబీలాగే ఉండిపోయేది. రోజా ప్లీజ్ అండి, అలా నేను మిగిలిపోకూడదంటే, అలా కాకూడదు అంటే మేమిద్దరే ఆధారపడింది. నా మీద? అవును బాలుగారు, నిత్యకి మీరు భర్తగా ఎందుకు వచ్చారో, ఏ పరిస్థితుల్లో వచ్చారో ఇప్పుడు నేను అడగను. మీరు ఏం చెప్పినా కూడా నేను వినను. కానీ నిత్య మిమ్మల్ని తన ప్రాణానికి ప్రాణంగా భావిస్తోంది. నిత్య మళ్ళీ నార్మల్ మనిషి కావాలి అంటే మళ్ళీ మీరు నిత్యకి తోడుగా ఉండాలి. నిత్యని మీరే మార్చాలి, నిత్యని మీరే ఓదార్చాలి. ఈ కుటుంబం నిలబడాలంటే నిత్యకి మీరే అండగా ఉండాలి. దయచేసి ఈ విషయంలో నాకు కాదు కూడదని చెప్పకండి. రోజా, అసలు అసలు లేదు, కొసరు లేదు. ఈ ఒక్క పని చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు కాదనకూడదు. ప్లీజ్. ఏంటి రోజా ఇది? జరిగిన నిజమేంటో చెప్పాలని నేను అనుకున్నాను. అన్నీ చెప్పాలని నేనొస్తే మళ్ళీ నువ్వే నా చేతులకి, మన ప్రేమకి, మన బంధానికి సంకెళ్ళు వేశావు.